రేణుగుంట మండలం కుర్రకాలో సమీపంలో జరిగిన హత్య కేసును గాజుల మందియం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులను డీఎస్పీ రామచంద్ర అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా మృతుడిది రేణుగుంట అన్నయ్య నగర్ కు చెందిన జైరామ్ గా గుర్తించారు. రేణుగుంట డీఎస్పీ రామచంద్ర మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యకు గల కారణం వివాహేతర సంబంధం అని చెప్పారు. ఈ హత్య చేసిన నిందితులది కూడా రేణుగుంట అని ఆయన తెలిపారు. పై ముద్దాయిలను త్వరితగతిన అరెస్ట్ చేసి దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన రేణుగుంట డీఎస్పీ రామచంద్ర, రేణుగుంట రూరల్ సిఐ అమర్నాథ్ రెడ్డి మరియు గాజుల మండ్యం ఎస్ఐ శ్రీనివాసుల్ని సిబ్బంది ఏఎస్ఐ శేఖర్ను మరియు సోమశేఖర్ను, బాలాజీ, గౌరీ నాయుడు వీరందరికీ ఎస్పీ ఆదేశాల మేరకు రేణుగుంట డీఎస్పీ రామచంద్ర క్యాష్ రివార్డులు అందజేశారు. అమర్నాథ్ రెడ్డి కేసు దర్యాప్తు ప్రారంభించాడు. అమర్నాథ్ రెడ్డి ఎస్ఐ వాళ్ళ టీం అంతా ఇమీడియట్గా పోయి పోలీస్ టీం కూడా చిన్నప్ప ఫ్రెండ్స్ సందర్శించారు. ఎఫ్ఐఆర్ కట్టించేసి డాగ్ స్క్వాడ్ చూపించాము. అక్కడికి మేము మొత్తం సైంటిఫిక్ కనెక్షన్ అంతా మొదలుపెట్టాము. దాంట్లో సీన్ని పోవడము, బాడీని కూడా పోస్ట్ మార్టం పంపించాము. అది 29వ తారీఖు అది జరిగినట్టుంది. మనం దర్యాప్తులో ఇన్స్పెక్టర్ రేణుగుంట రూరల్ ఇన్స్పెక్టర్ దీంట్లో గట్టిగా ఛాలెంజ్ తీసుకొని దాదాపు ఒక 1 వీక్ లోపలనే ఈ కేసు ఛాలెంజ్ చేసుకోవడానికి మా టీం అందరికీ మేము కంగ్రాచులేషన్ చేస్తున్నాం. దీంట్లో ఒకటి ఏంటంటే అందుకోసమే మనం అందరం చెప్తూ ఉంటాం, సీసీ కెమెరాలు ఎక్కడ చూసినా విరివిగా ఉంటే మనకి ఈజీ. అలాగే ఈ ముద్దాయిలు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళును డిసీజన్ను పాపనాయుడుపేట నుంచి బయలుదేరినటువంటి ఒక సీసీ ఫుటేజ్ దొరికింది. ఆ సీసీ ఫుటేజ్లో దాంట్లో ఒక అక్యూజ్ను డిసీజ్ను వచ్చాయి. దాన్ని పట్టుకొని ఇమ్మీడియట్గా వేగవంతంగా దర్యాప్తు చేయడము, అది సీసీ ఫుటేజ్లో పోయి కష్టపడి దాన్ని సంపాదించడం, దానివల్ల మనకి కేసు క్లూ వచ్చింది. దీంట్లో జరిగిన విశేషం ఏమంటే రేణుగుంటకు చెందినటువంటి అన్నయ్య నగర్కు చెందినటువంటి తలారి జయరాము వయస్సు 50 సంవత్సరాలు ఉంటాడు. అతను ఎస్సీ బై క్యాస్ట్. అతనికిను ఈ రేణుగుంటకే చెందినటువంటి శివకుమార్, సదా శివకుమార్ ఇద్దరికి కొద్దిగా మనస్పర్తలు వచ్చినాయి. ఒక లేడీ విషయంలో మనస్పర్తలు వచ్చాయి. శివకుమారు జయరామును కూడా కొన్నిసార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు జాగ్రత్తగా. ఇవన్నీ ఇద్దరికి మనస్పర్తలు పెంచడం వల్ల ఈ శివకుమారు ఒక ఇతన్ని వేరే అతను ఫ్రెండ్ ఒక కేకలో తాగేకపోవడానికి చెప్పేసి 29వ సాయంకాలం ఇంటి నుంచి అంతా బయలుదేరేసి పాపానాయుడుపేటలో పోయి అక్కడ పోయి బ్రాందీ బాటిల్స్ కొనుక్కున్నాడు. 29 సాయంకాలం పాపానాయుడుపేట పోయి బ్రాందీ బాటిల్ కొనుక్కొని 5 గంటలకు వచ్చేసి ఆ పొరపాలెం దగ్గర గలటువంటి జాగాల్లో ఖాళీ స్థలాలు ఉన్నాయి అక్కడ కూర్చొని తాగి అప్పుడు వీళ్ళు ముగ్గురు గచ్చేసి అతన్ని జయరామ్ వయసు 59 సంవత్సరాలు రేణుగుంట అతన్ని మర్డర్ చేసి సైలెంట్గా ఎవరంతా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ భార్యకు వాళ్ళు కూడా తెలుసు, ఆయన జయరామ్ వచ్చేసి వెల్డర్గా పనిచేస్తుంటాడు. ఎక్కడన్నా పనికి పోతే బయటికి అది ఇదని చెప్పేసి వస్తాడని చెప్పేసి అని అనుకుంటా రాలేదు.